టైం ఎందుకు తీసుకున్నారు అసలు? నిజంగానే చాలా టైం తీసుకున్నట్టున్నారు కదా పార్టీకి. అంటే ఇట్ హ్యాస్ టు, అంటే ఆర్గానిక్గా రావాలండి అది, న్యాచురల్గా. ఇప్పుడు మనకి పార్ట్ వన్ హిట్ అయింది కదా అని చెప్పి మనం రెండో పార్ట్ తీసేస్తే ఫోర్స్డ్గా అనిపిస్తుంది, కామెడీ అది కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది. సో అంటే నేను యాక్చువల్గా సజెస్ట్ చేయడం జరిగింది రితేష్కి పార్ట్ టూ తీస్తే బాగుంటుంది అని. బట్ తనకి న్యాచురల్గా ఈ కథకి సెట్ అయ్యేటట్టుగా మత్తు వదలరా అన్న టైటిల్కి దానికి జస్టిఫై చేసే అంత స్టోరీ వచ్చిన తర్వాతే తను స్టార్ట్ చేశాడు. బట్ క్వైట్ లాట్ ఆఫ్ లైక్ 3-5 years of gap కదా, 4-5 years, yeah, 4-5 years, yeah, of gap. ఈ గ్యాప్ లో చాలా మ్యాజికల్ థింగ్స్ ఆర్ హ్యాపెన్డ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ యాక్చువల్లీ. వీఆర్ సీయింగ్ ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఈ గ్యాప్ అనేది ఎలా ఉందంటే వెరీ ఛాలెంజింగ్ పీరియడ్ అనిపిస్తుంది నాకు ఎందుకో. సో ఆ ఛాలెంజింగ్ ఒకటి మీరు ఛాలెంజింగ్ పాయింట్ ఉంది, ఇంకొకటి ఎక్స్పెక్టేషన్స్. యూనో దిస్ టూ థింగ్స్ని బ్యాలెన్స్ చేస్తూ పార్ట్ టూలో అసలు ఏంటి ఆ పల్స్ పాయింట్ అంటే ఏం చెప్తారు ఫర్ ఆడియన్స్? పార్ట్ వన్లో ఆడియన్స్ ఎంజాయ్ చేసిన ప్రతి, అంటే వాళ్ళు ఏది చూసి అయితే ఎక్సైట్ అయ్యి ఎంజాయ్ చేశారో అలాంటివి 100% పార్ట్ టూలో ఫిల్ అయ్యి ఉన్నాయండి. సో అంటే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తారని ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా న్యాచురల్గా సినిమాకి ఏం కావాలో ఆ కామెడీని పెడుతూ ఇట్ ఈక్వల్గా పార్ట్ వన్కి ఈక్వల్గా ఇంకా ఎక్కువ కాకపోతే నవ్వించేటట్టుగా ఉంటుందండి.